हाय अंडी नमस्ते नेनु मी श्रावंति वेलकम टू अवर चैनल श्राव स्पेशल्स वीडियो लो एटुवंटि मसालालु आनियन टमाटो कूडा लेकुंडा मटन फ्राई टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो चेसि चूपिंचबोतुन्नानंडी ई फ्राई मनकि रेंडु मूडु रोजुल वरकु निलव उंटुंदी मरैते ई मटन फ्राई एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामा ముందుగా మటన్ ఫ్రైకి మటన్ తీసుకున్నానండి నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను ఈ సైజ్ పీసెస్ లో కట్ చేసుకోవాలి ఈ మటన్ ఫ్రైకి ఫ్యాట్ అనేది కూడా యూస్ చేస్తున్నామండి 1 కేజీ మటన్ కి 10 గ్రాములు ఫ్యాట్ తీసుకోవాలి మామూలుగా కొవ్వు అనేది వేస్తారు కదా అలా ఒక 1 కేజీ మటన్ కి 10 గ్రాములు ఫ్యాట్ అనేది కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న బౌల్ నిండుగా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలండి ఇదైతే కంపల్సరీగా యూస్ చేస్తున్నాం వెజిటేబుల్స్ లో ఓన్లీ వెల్లుల్లి మాత్రమే మనం యూస్ చేస్తున్నాం ఎటువంటి ఆనియన్ టమాటో ఎటువంటిది యూస్ చేయడం లేదు నెక్స్ట్ స్టవ్ మీద ఒక తవా తీసుకొని కాస్త ఆయిల్ వేసుకొని నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ని ఇందులో వేసుకోవాలి మనం తీసుకున్న ఫ్యాట్ ని కూడా కలిపి వేసేసుకోవాలి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని నెక్స్ట్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో ఎటువంటి వాటర్ యూస్ చేయడం లేదు ఆనియన్ టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇలాంటిది ఎటువంటి మసాలాలు కూడా యూస్ చేయడం లేదండి లాస్ట్ కి గరం మసాలా అన్నది కూడా యూస్ చేయడం లేదు కానీ ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఇలాంతా బాగా కలుపుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని మనము పాన్ కి మూత క్లోజ్ చేసుకోవాలండి స్టవ్ మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూసారుగా ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యింది ఈ వాటర్ తో ప్లస్ మనము ఫ్యాట్ చేసాం కదా ఆ ఫ్యాట్ లో నుంచి వచ్చిన ఆయిల్ ప్లస్ మనం చాలా తక్కువగా యూస్ చేసిన 1 టీ స్పూన్ ఆయిల్ వీటిల్తోనే మనకి మటన్ ముక్కలు అనేది నీట్ గా ఉడికిపోతాయి కాకపోతే ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారుగా ఎంత వాటర్ రిలీజ్ అయ్యిందో ఇంకా కూడా వాటర్ అనేది మనకి వస్తుందండి ఈ ఫ్యాట్ లో నుంచి కరిగిన ఆయిల్ తోనే మనకి మటన్ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని నీట్ గా స్ప్రెడ్ చేసుకొని మూత క్లోజ్ చేసుకుందాం చూసారుగా ఇందులో నుంచి రిలీజ్ అయిన వాటర్ ప్లస్ ఆ ఫ్యాట్ లో నుంచి వచ్చిన ఆయిల్ తోనే మనకి పాన్ అంతా ఫుల్ గా నిండిపోయింది ఇలా మూత ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ అయితే కంప్లీట్ గా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఒక 2 మినిట్స్ కు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి వాటర్ అంతా మనకి ఇంకిపోయిందండి మనకి మటన్ కూడా కుక్ అయిపోయింది ఓన్లీ ఇప్పుడు మనకి ఇందులో నుంచి ఫ్యాట్ లో నుంచి వచ్చిన ఆయిల్ ప్లస్ మనం వేసుకున్న 1 టీ స్పూన్ ఆయిల్ తోనే మనం ఇప్పుడు కుక్ చేసుకున్నాము ఓన్లీ ఆయిలే మనకి మిగిలింది మటన్ పీస్ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్ మటన్ పీస్ కూడా నీట్ గా ఉడికిపోయింది ఈ ఆయిల్ వల్లనే మనకి ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని మనం ఇందులో యూస్ చేస్తున్నాము కాకపోతే ఇది కంపల్సరీ అండి నార్మల్ గా మనము వెల్లుల్లి యూస్ చేసేదానికన్నా కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగానే యూస్ చేయాలి ఎందుకంటే ఈ వెల్లుల్లి తోనే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది వెల్లుల్లి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకుందాం ఇలా మూత క్లోజ్ చేయడం వల్ల మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా మటన్ ముక్కలకి పడుతుందన్నమాట నెక్స్ట్ మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసే ముందు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఈ మెజర్మెంట్ అయితే మిస్ చేయకండి ఫాలో అయిపోండి
వన్ టీ స్పూన్ కారం పొడికి 2 టీ స్పూన్లు ధనియాల పొడి వేయాలి. అంటే ధనియాల పొడి క్వాంటిటీ అన్నది మనము ఎక్కువగా యూజ్ చేయాలి, కారం కన్నా డబుల్గా యూజ్ చేస్తున్నామన్నమాట. ధనియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ మూత క్లోజ్ చేసుకుంటే ఈ ధనియాల పొడి ఫ్లేవర్ అంతా కూడా మనకి ముక్కలకి చక్కగా పట్టేస్తుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని కారం యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ కారానికి 2 టీ స్పూన్లు ధనియాల పొడి వేశానండి. ఇదే మెజర్మెంట్తో చేయండి, టేస్టీగా వస్తుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకుంటే మటన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఎటువంటి ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఏమీ లేకుండా, ఒక డ్రాప్ వాటర్ కూడా లేకుండా టేస్టీగా మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేశారు కదా. ఇది పిల్లలకి చాలా ఇష్టపడతారండి. పప్పుచారుకి పప్పుకి చాలా బెస్ట్ కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ మటన్ ఫ్రైని మనము 3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మనము తినాలి అనుకున్నప్పుడు ఒక్కసారి స్టవ్ ఆన్ చేసేసుకొని వేడి చేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ రోజులో చేసిన ఫ్రెష్నెస్ అన్నది మనకి 3 రోజుల వరకు అలానే ఉంటుంది. మరైతే ఈసారి మటన్ తెచ్చినప్పుడు మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.